మాయా నది. రమేష్ అంబరీష్ ఇద్దరు బ్రదర్స్, కానీ ఇద్దరిలోనూ చాలా తేడా ఉండేది. రమేష్ చాలా ఫేర్గా ఉంటారు, ప్రతిభ గలవారు. కానీ అంబరీష్ నల్లగా ఉంటారు, ఈయనంత ప్రతిభ గలవారు కాదు. ఈ నలుపు రంగు కారణంగా రమేష్ ఎప్పుడు తన తమ్ముణ్ణి ఆట పట్టిస్తూ ఉంటారు. వాళ్ళు పెద్దవాళ్ళైన తర్వాత వాళ్లకు పెళ్లయింది. రమేష్ కి ఒక భార్య లభించింది, ఆయన కష్టాల్ని ఇంకా ఎక్కువ చేసేలాగా. ఆయన భార్య ఆయన కంటే ప్రతిభ గలవారు. రమేష్ తో లేని పునివన్నీ చెప్పి రమేష్ ఆస్తుల్ని లాగేసుకున్నారు. వాళ్ళిద్దరూ ఒక అందమైన బంగ్లాలో నివసించేవారు. కానీ అంబరీష్ ఒక మామూలు గుడిసులోనే ఉండేవారు. అంబరీష్ చాలా పాపం, తన భార్యతో ఆ ఇంట్లోనే సంతోషంగా ఉందామనుకున్నారు. కానీ అది జరగలేదు. ఆయన భార్య ఆయన్ని సంతోషంగా ఉండనివ్వలేదు. ఎప్పుడూ ఆయన మనసుని గాయపరిచేలాగా ఆయన భార్య మాట్లాడుతూ ఉంటారు. ఒకరోజు మనసు విరక్తి చెంది ఒక చీకటి అడవిలో ఏకాంతం కోసం వెళ్లారు. చాలాసేపు అలాగే ఉన్న ఆయన ఉదయాన్నే దగ్గరలో ఉన్న చెరువుని చూశారు. ఆయన ఆ మాయ చెరువు దగ్గరికి వెళ్లి నీళ్లతో మొహం కడుక్కుని ఏం చెప్పారంటే, దేవుడా, నేను మాత్రం మా అన్నయ్యలాగా కలరుగా ఉంటే, నేను అనుకుంటున్నాను వీళ్ళకందరికీ నా విషయం తెలిసిపోయిందనుకుంటా. అంటే నేను ఇంట్లో లేదన్న విషయం, అందుకే అందరూ నన్ను ఇలా చూస్తున్నారనుకుంటా. అరే, మీ రంగు ఎలా మారింది? ఏం మారింది? రాత్రంతా నిద్రపోలేదు, అందుకే కళ్ళు ఎర్రబడ్డాయి. కాదండి, మీ శరీరం కూడా ఎర్రగా ఉంది. మీరిప్పుడు నల్లగా లేరు, బాగా తెల్లగా ఉన్నారు. ఏంటి? అరే దేవుడా, ఏం జరుగుతుంది? నేను ఇంత కలర్గా ఎలా మారాను? ఎప్పుడు ఆ విషయం గురించే ఆలోచించారు. ఏంటి మ్యాజిక్, ఎలా జరిగిందని ఆయనకు అర్థం కాలేదు. అప్పుడే ఆ మాయ చెరువు గురించి ఆయన గుర్తొచ్చింది. ఆయన ఆ మాయ చెరువులో ఉన్న నీళ్లతో మొహం కడుక్కుని తన కష్టాల్ని చెప్పారు. అందుకు ఫలితం లభించింది. ఆ మాయ చెరువులో ఏదో శక్తి ఉందని ఆయనకు అర్థమైంది. ఆ తర్వాత మళ్లీ అడవిలోకి వెళ్లి ఆ చెరువుని చూశారు. ఇప్పుడు ఎంతో పథకంతో అక్కడికి వెళ్లారు. తన చేతుల్ని ఆ చెరువులో తడుపుతూ, మీరు నన్ను కలర్గా మార్చేశారు, తర్వాత ఇంకా మా అన్నయ్య జీవితంలాగా నా జీవితం కూడా బాగుండాలి. ఆ చెరువు శక్తి వలన ఆయనకు బోల్డ్ బంగారు నగలు లభించాయి. వాటిని ఆయన భార్యకు ఇచ్చారు. ఎప్పుడు ఆయన చూస్తేనే చిటారిస్తూ ఉన్న భార్య ఆ నగలన్నిటినీ చూసిన తర్వాత అంబరీష్ తో చాలా ప్రేమగా ఉన్నారు. ఇలా చూడండి, మన పెళ్లిలో వేసుకున్న ఉంగరం ఇప్పుడు కనిపించలేదు, దాన్ని కాస్త వెతికి ఇవ్వండి. ఆ చెరువు సహాయం చేస్తే బాగుంటుంది, చేస్తారా? అరే, అది నాకెలా తెలుస్తుంది ఆ మ్యాజిక్ ఇలా చేస్తుంది ఇస్తుంది అని? ఇదంతా ఏదో ఎదురు చూడకుండా జరుగుతుంది. మీరు ముందు అక్కడికి వెళ్ళండి. ఆయన భార్య మాట విని మళ్లీ ఆయన ఆ చెరువు ఒడ్డుకి వెళ్లారు. ఇప్పుడు ఆయన భార్య అడిగిన వాటిని అడిగారు. నేను అడిగినవన్నీ ఇచ్చారు, నా భార్య అడిగిన ఆ రింగు కూడా కాస్త ఇస్తారా? ఇదేంటిది? నేను అడిగిన ఉంగరము దొరికింది. ఈ మాయాజాలపు నది నాకు ఇంత కరుణ చూపిస్తుంది. అవును, నేనే మాయాజాల చెరువు. నువ్వు నీకోసం ఏవేవో అడుగుతున్నావో అవి మాత్రం కాకుండా నీ చుట్టుపక్కల వాళ్ళ కోసం నువ్వేం అడిగినా నీకు ఖచ్చితంగా లభిస్తుంది. మీరు నిజంగానే చెప్తున్నారా మాయాజాల నది? అవును, అది మాత్రం కాదు, నీ శత్రువు కోసం నువ్వు ఏదైనా అడిగితే అది నీకు రెట్టింపుగా లభిస్తాయి. అయితే నాకు శత్రువుగా ఉండేది నా అన్నయ్య మాత్రమే, వాడే రమేష్. నా ఆస్తి అంతా వాడు తీసేసుకున్నాడు. నా అవసరం ఏంటంటే ఆ ఒక్క ఇల్లు రెండు ఇళ్లుగా మారిపోవాలి. ఏంటి ఇంత పెద్ద ఇల్లా? వీడెలాగా ఇలా రంగు మారాడు? ఇంత పెద్ద ఇల్లు ఎలా దొరికింది? నేను దీన్ని భరించలేకపోతున్నా. ఎవరికి ఆ రహస్యాలు చెప్పకుండా ఆ మాయ చెరువు సహాయంతో ఊర్లో ఉన్న జనాలందరికీ తన చేతుల మీద సహాయం చేయడం ప్రారంభించారు. ఎంత సహాయం చేసినా సరే ఆ చెరువు గురించి మాత్రం ఎవరితోనూ చెప్పలేదు. ఎవరు వస్తువులైనా కనిపించకపోయినా, ఎవరికి ఏది కావాలన్నా వెంటనే రమేష్ ఏది ఆలోచించకుండా ఆ చెరువు దగ్గరికి వెళ్తారు. తన అవసరతల కోసం ఆ నీళ్లలో తన చేతుల్ని తడిపి తనకి కావాల్సినవన్నీ అడుగుతారు. ఒక ధనవంతుడి కొడుకు కనిపించలేదు, ఆయన ఆ ఊరికి జమీందారు. ఆ జమీందారికి అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. అంబరీష్ ని పిలిపించి మాట్లాడారు. ఈ మాట అంబరీష్ వినగానే చెరువు ఒడ్డుకి వెళ్లారు. ఏ చప్పుడు లేకుండా ఎవరికీ తెలియకుండా తన చేతుల్ని నీళ్ళలోకి ఉంచి ఆయన బాబు దొరకాలని వేడుకున్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, మాయా నది
ఆ జమీందారు చాలా దిగులుతో ఇప్పుడు ఉన్నాడు. మునుపు అతను నన్ను గౌరవించేవాడు కాదు, కానీ ఇప్పుడు నన్ను గౌరవించి ఇది అడిగాడు. వాళ్ళ అబ్బాయి దొరకాలి. ఆయన బాబును తీసుకొచ్చిచ్చిన తర్వాత జమీందారు గారికి అంబరీష్ మీద మర్యాద ఇంకా ఎక్కువైంది. ఊర్లో ఉన్న వాళ్ళందరూ అంబరీష్కి మర్యాద ఇవ్వడం ప్రారంభించారు. ఇది చూడగానే ఆయన తమ్ముడు రమేష్, ఆయన భార్య చాలా కోప్పడ్డారు. అది ఎలాగైనా పాడు చేయాలనుకున్నారు. ఆ తర్వాత ఒక రైతు కొడుకు అనారోగ్యానికి గురయ్యాడు. తనకు చాలా నచ్చిన ఒక వస్తువు కనిపించకపోవడం తట్టుకోలేకపోయాడు. అందువల్ల జ్వరం ఎక్కువయింది. కుటుంబంలో అందరికీ చాలా బాధ ఏర్పడింది. ఆ రైతు అమరీష్ని కలిసి వేడుకున్నారు. ఎలాగైనా తన బాబు బాధని తొలగించాలని వేడుకున్నారు. మీరేం బాధపడకండి, నేను చూసుకుంటానని చెప్పారు. ఈ దృశ్యాన్ని వెనక దాగి చూసిన ఆయన తమ్ముడు రమేష్ వీడు ఎలా చేస్తాడని తెలుసుకోవాలనుకున్నారు. రాత్రి తాను తెలియకుండా వెంపటించి వెళ్లి చెరువు ఒడ్డున చేరుకున్నారు. తాను ఏం చేస్తున్నాడని తెలుసుకోవాలనే ఆతృతతో తనని వెంపటించి వెళ్లి చూశారు. అసలు ఏం చేస్తాడని తెలుసుకోవాలనుకున్నారు. తను చేసే పనులని చూశారు. వెంటనే కంగారు పడ్డారు. తమ్ముడు ఆ వస్తువుని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిన తర్వాత తను కూడా తిన్నగా చెరువు ఒడ్డుకి వెళ్లారు. తన తమ్ముడు అమరీష్ చేసిన విధంగానే తను కూడా నీళ్ళలో చేతులు వదిలారు. నా భార్యకి ఒంటి నిండా బంగారం ఉండాలి, తను సంతోషంగా ఉండాలి. మాయా నది, నీకు చాలా కృతజ్ఞతలు. నీ దగ్గరకొచ్చి కావలసినవన్నీ అడిగి తీసుకుంటాను. ఇలా చూడు, నీకు కావాల్సిన దానికంటే నీ చతురుకు కావాల్సింది అడిగావంటే అది నీకు రెట్టింపుగా లభిస్తాయి. ఎప్పుడు కావాలన్నా వచ్చాడు. నేనెందుకని నా శత్రువుకి వస్తువులు అడిగి ఇవ్వాలి? ఈ జీవితం అంతా నా కోసం మాత్రమే నేను అడిగి తీసుకుంటాను. ఆ చెరువులో పొందిన బంగారాన్ని తీసుకెళ్లి తన భార్యకి ఇచ్చారు. బంగారాన్ని చూసిన ఆమె చాలా ఆశ్చర్యపోయారు, చాలా సంతోషించారు. సంతోషంలో తల్లడిల్లిపోయారు. ఇలాంటి నగలన్నీ మనకి లభిస్తే మనమే గొప్ప కోటీశ్వరులం. మీ తమ్ముడు మనల్ని ఏమీ చేయలేడు. మనం వాడిని ఏమీ చేయలేం, ఎందుకంటే వాడికి ఆ నది గురించి తెలుసు కదా. వాడికి కావలసింది నది దగ్గర వచ్చి తీసుకుంటాడు. అయితే నా మాట వినండి, తను మాయచెరు వైపు రాకూడదు. ఆలోచించి ఏదో ఒకటి చెయ్యండి. ఇప్పుడు నేనేం చెయ్యాలో నువ్వే చెప్పు. నువ్వు చెప్పావన్నందుకే నేను మా తమ్ముడు ఆస్తంతా లాక్కున్నాను. వాణ్ణి చంపేయండి, తనని బ్రతకనివ్వకూడదు. ఇక వాడు ఆ మాయ చెరువు వైపు వెళ్ళకూడదు. తన భార్య చెప్పిన మాటలు విన్న తర్వాత తను నేరుగా చెరువు వడ్డీకి వెళ్లారు. తన చేతుల్ని నీళ్ళలోకి వదిలి ఆయనకు కావాల్సినవన్నీ అడిగారు. ఇలా చూడు మాయా నది, నాకు 7 రకాల చీరలు ఇవ్వు. ఏ మాయా నది, ఇకపై నేను మాత్రమే నీ దగ్గరికి రావాలి, ఇంకెవ్వరూ రాకూడదు. నా తమ్ముడు అంబరీష్ ఉన్నాడే, వాడు చెడ్డవాడు, వాడికి నువ్వు ఏమీ ఇవ్వకూడదు. అర్థమైందా? ఏదో ఒకటి చేసే వాడి ఇక్కడికి రాకూడదు. వాడికి ఒక గుణపాఠం నువ్వు చెప్పాలి, వాడిట అసలు రానే కూడదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు రమేష్. నువ్వు ఇలాగంతా ఇక్కడికి వచ్చి మాట్లాడకూడదు. నిజంలో చెడ్డవాడివి నువ్వే. ఇలాంటి చెడు ఆలోచనలు నాకు నచ్చవు. తాను అంతం కావాలని కదా నువ్వు కోరుకుంటున్నావు, అందుకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ప్రాణాలు వదులుకుంటావు. ఎప్పుడు మంచి మాత్రం చేయాలనుకున్న చెరువుకి ఇప్పుడు చెడు చేయాల్సిన అవకాశాన్ని ఇచ్చాడు. ఎప్పుడు మనకు ఒక మంచి లభించిందంటే అది మంచికి మాత్రమే ఉపయోగించాలి. అలాగైతే మనం బాగుంటాం, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. ఇది అర్థం చేసుకుంటే జీవితంలో ప్రశాంతత